జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులు సంవత్సరానికి 20% తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తా, అందులోనే ఉద్యోగాలు కల్పిస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్తున్నారు, అసలు దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు 50 రూపాయలకు అమ్మేవాళ్ళు ముందు, ఇప్పుడు 100 రూపాయలు తాగేవాడు అప్పటికయ్యా, ఇంట్లో ఇచ్చే 50 కూడా దాంట్లో వేసి కలిపి కట్టేస్తున్నాడు. అక్కడ కట్టేసి ఇంటికి వస్తే బియ్యానికి డబ్బులు ఉండాలిగా, ఆ పిల్లలు ఏం తింటారు, పిల్లలు తినాలిగా, పిల్లలు తల్లిలు. అప్పుడు ముందు ఎలాగుందో అలాగే పెట్టు, పెట్టేదేంటో ఇప్పుడు ఇబ్బంది లేదా? ఇబ్బందేగా, ఇంట్లోకి బియ్యానికి కూడా ఇవ్వకుండా తాగేసి వచ్చేస్తున్నాడు ఆ 50 కాడ. మరి అలాంటప్పుడు ఏంటి, బాగా చేసింది ఏంటి? ఇప్పుడు తీసే పరిపాలన జగన్ పరిపాలన ఏం పరిపాలన అయ్యా? కూలోళ్ళకి కూలి పనులు లేవు, టాపీ వాళ్ళకి టాపీ పని లేదు, ఇసుక లేదు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది, టాపీ వాళ్ళు ఇబ్బంది. అసలు ఇళ్లలో టాపీ పని వాళ్ళు అయితే అసలు ఒక్కొక్క పూట గడిస్తే కష్టమైపోతుంది, అది ఒక్కొక్క పూట కడిస్తామే కష్టమైపోతుంది. వాలంటీర్లు వ్యవస్థ పెట్టారు కదా, గ్రామ వాలంటీర్లు అని, ఇప్పుడు 50 ఏళ్ళకు ఒకరు అని, సో మరి వాళ్ళు పనిచేస్తున్నారు, మరి వచ్చి రాసుకుని వెళ్తున్నారు, ఇచ్చేదంతా సత్యదంతో. స్పందన ద్వారా ఏ సమస్య ఉన్నా కానీ 72 గంటల్లో పరిష్కరిస్తామని చెప్తున్నారు కదా, మరి ఏమైనా సమస్యలు తీరుతున్నాయి? ఏం ఇప్పటికేం ఎవరికి తీర్చలేదు అయ్యా, ఎవరికి ఏం బాధలు తీర్చలేదు. మరి తర్వాత మహిళలకు రుణమాఫీ అన్నారు కదమ్మా, జరిగింది ఏది అక్కడ? అసలు రుణమాఫీ అన్నారు ఆయన ఉండగానే, సంవత్సరానికి 10,000 ఇచ్చేవాళ్ళు మనుషులకి, ఇది ఇప్పుడు అసలుకే లేదు. మరి అది ఎలా ఉంది 4 నెలల నుంచి ఏముందయ్యా, అసలు ఏమన్నా ఉందా చెప్పు? పరిపాలన అంటే ఎవరికో ఉద్యోగాలు ఇస్తే, పెద్ద పెద్ద వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే, ఇక్కడ కూలు చేసుకున్న వాళ్ళకి కూలు లేయి పనులు అయ్యి, ఏదో ఏది సున్నాలు కొట్టుకున్న వాళ్ళు సున్నం పని లేదు, టాపీ పని వాళ్ళకి టాపీ పని లేదు, ఇటైనా ఏదన్నా పని చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి లేదు. ఏ ఒక పని వచ్చినోడు ఇంకో పని చేయలేడుగా, అక్కడికి రాదుగా. మీరు చెప్పండి, ఈ పని చేసేవాడు ఈ పనే చేస్తాడు, ఇంకో పని చేయమంటే చేయలేడుగా. అలాగ మనుషులకి ప్రతి వాళ్ళకి పని ఉండాలంటే ప్రతిదీ ముందు ఈ చూసుకోవాలి, తర్వాత ఆ ఉద్యోగాల సంగతి చూడాలి, అంతే కదా. మరి ఇసుక పాలసీ కొత్తగా పెట్టారు 5వ తారీఖు నుంచి, గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే తక్కువ రేటుకి ఇస్తామంటున్నారు, మరి ఇసుక వస్తుంది అప్పుడు ఏది? అసలు ఇప్పుడు ఏది ఇసుక? ఇప్పటికి రాలేదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇసుక ఇసుక అని అలా ఇల్లు సగం సగం పనులు ఆపుకుని ఉన్నారు, అది రావట్లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.